ఎలిమెంట్స్ ఉన్నారో దాని మీద నేను నా ఇనీషియల్ రియాక్షన్ ఇచ్చే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక రెండు మూడు అంశాల పట్ల ఒక న్యాయవాదిగా నా డౌట్ అనండి, లేకపోతే వారి మనసులో ఉన్నటువంటి భావన అనండి. ఇదైతే మాత్రం రాష్ట్ర ప్రజలకు ఒక వివరణ ఇవ్వాలి. నిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడ సాంబశివరావు గారు? గన్నవరంలోనా విజయవాడలోనా? గన్నవరం సార్. నాకు ఒక రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. గన్నవరం ఏ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది సాంబశివరావు గారు? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద లేకపోతే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అనుకుంటున్నాను సార్. మీరు ప్రశ్న అడుగుతుంటే నాకు డౌట్ వస్తుంది. నేను వైసీపీ పార్టీ అన్న గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది సాంబశివరావు గారు. అయితే ఈ దాడి వంశీ చేయించాడా లేకపోతే ఆయనకు తెలియకుండా ఆయన అనుచరులు చేశారనేది కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ దాడి జరుగుతున్న సందర్భంలో అక్కడికి పట్టాభి అనేటువంటి ఒక అధికార ప్రతినిధి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ దాడి జరుగుతున్న సందర్భంలో, దాడి జరిగిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో పట్టాభి నిందితుడు అవుతాడా లేకపోతే పరామర్శించడానికి వెళ్ళినటువంటి బాధితుడు అవుతాడా? వాళ్ళ పార్టీ ఆఫీసు తగలబెట్టుకొని, వాళ్ళ పార్టీ ఆఫీసు తగలబెట్టిన తర్వాత అధికారికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ తగలబెట్టిన తర్వాత తన పార్టీ ఆఫీసును చూసుకోవటానికో లేకపోతే తన ఆఫీసు తగలబడిపోయిందని గన్నవరం వెళ్తే ఆయన పార్టీ ఆఫీస్ తగలబెట్టినట్టు అవుతుందా? ఆయన ఆ పార్టీ ఆఫీస్ తగలబెట్టడానికి ఇన్వెస్టిగేట్ చేసినట్టు అవుతుందా? అంటే నాకు తెలిసి సహజంగా క్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఎవరినైతే క్రైమ్ చేస్తాడో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళని ప్రలోభించారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీకి సంబంధించినటువంటి అనుచరులు అందరూ వెళ్ళి ఆయన ప్రలోభ పెట్టాడో లేకపోతే ప్రలోభ పెట్టలో ఇది వెళ్ళి దాడి చేశారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. సో ప్రలోభ పెట్టినటువంటి వ్యక్తి వంశీ అవుతాడు, తగలబెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళ అనుచరులు అవుతారు. కానీ వీళ్ళు ఈ తగలబెట్టడానికి కారణమైంది పట్టాభి అని ఆయన మీద కేసు పెట్టడం ఏంటి? ఈ దేశ చరిత్రలో ఎక్కడన్నా ఉన్నదా? ఈ రాష్ట్ర చరిత్రలోనే నాకు తెలిసి మొదటగా జరుగుతుంది ఇది. సో ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దీన్ని ఏ విధంగా నేను డిస్క్రైబ్ చేయాలో నాకు అర్థం కావటం లేదు. కానీ సాంబశివరావు గారి పట్ల నేను ఒక మాట అయితే చెప్పగలుగుతాను. ఎందుకంటే పట్టాభి గారి మీద, ఎందుకంటే ప్రతిరోజు డిబేట్లో కూర్చొని ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద మేము ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతూ ఉంటాం. పట్టాభి గారి మీద జరిగినటువంటి బ్రూటల్ అటాక్ ఏదైతే ఉందో ఇది పొలిటికల్గా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అని నేను చూడటం లేదు సాంబశివరావు గారు. ఎందుకంటే మీరు ఇంతకుముందు అన్నారు ఏమని, శ్రవణ్ కుమార్ గారు నన్ను అరెస్ట్ అయితే మీరు వస్తారని. మీరే అరెస్ట్ అయితే కాదు సాంబశివరావు గారు, మాలాంటి వ్యక్తులు కానీ, సామాన్యులు కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, జేబీఎం భారత్ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, వీళ్ళందరికీ కూడా రకరకాల రాజకీయ నేపథ్యాలు ఉండొచ్చు. కానీ మనం ఈ ఇన్సిడెంట్ని, నేను మిగతా రాజకీయ పార్టీలన్నింటిని కూడా కోరుతున్నా, ఇది కేవలం ఇన్సిడెంట్ని తెలుగుదేశం వైఎస్ఆర్సిపి అని మాత్రం చూడటానికి అవకాశం లేదు. ఇది పట్టాభియా వంశీయా అని చూడటానికి అవకాశం లేదు. పట్టాభి అనేటువంటి వ్యక్తి ఒక ఇండివిజువల్, పట్టాభి అనేటువంటి వ్యక్తికి ఒక ప్రాథమిక హక్కు ఉంటుంది, పట్టాభి అనేటువంటి వ్యక్తికి ఒక వైఫ్ ఉన్నది, పట్టాభి అనేటువంటి వ్యక్తికి పిల్లలు ఉన్నారు, పట్టాభి అనేటువంటి వ్యక్తికి తల్లిదండ్రులు ఉన్నారు, పట్టాభి అనేటువంటి వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అని మాత్రం చూడమని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఫర్గట్ అబౌట్ పొలిటికల్ పార్టీస్కి ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే డీజీపీ కాపాడాలి అంటే డీజీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, సంబంధం లేదని కాదు అర్థం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా, ఈ రాష్ట్రంలో ఎవరి ఏ కులంలో వారికి అన్యాయం జరిగినా, ఈ రాష్ట్రంలో ఏ వర్గం వారికి అన్యాయం జరిగినా, ఈ రాష్ట్రంలో ఏ సెట్ ఆఫ్ పీపుల్కి అన్యాయం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది తండ్రి వంటి జగన్మోహన్ రెడ్డి, తండ్రి వంటి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం విమర్శించవచ్చు, విమర్శ కూడా ఆయన్ని వ్యక్తిగతంగా చేయం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి దిగి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవడండి? కోనికిస్క గొట్టం ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. యాజ్ బీయింగ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హీ హోల్డ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది స్టేట్ సిటిజన్స్. కానీ చేస్తున్నారా సాంబశివరావు గారు? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు, కానీ ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటం, కుటుంబ సభ్యులకి కనీసం సమాచారం ఇవ్వకపోవటం,
ఒక ఒక ప్రదేశంలో నాకు అన్యాయం జరిగిందని వెళ్ళి చూడటానికి వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఈ దేశ న్యాయ చరిత్రలు ఎక్కడైనా ఉన్నదా? డాక్టర్ సుధాకర్ మీద కేసు పెట్టి 5 సెక్షన్ల మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసింది మీది కాదు మీరు కాదా? డాక్టర్ సుధాకర్ గారు అనేటువంటి వ్యక్తి బాధితుడా నిందితుడా అండి చెప్పండి. డాక్టర్ సుధాకర్ విషయంలో బాధితుడా నిందితుడా? డాక్టర్ సుధాకర్ కిరణ్ కుమార్ బాధితుడా నిందితుడా? చచ్చిపోయినటువంటి వ్యక్తిని కిరణ్ కుమార్ని కొట్టి అతని మీద కేసు పెట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వం ఇది. సాంబశివరావు గారు బాగా చెప్పారు సార్. ఈ రాష్ట్రంలో బాధితుల మీద కేసులు పెట్టా ఉంటే మొట్టమొదటి ప్రభుత్వం మీది. బాధితుల మీద కేసులు ఎట్లా పెడతారండి? పట్టాభి అక్కడికి వెళ్ళినందుకు మీరేం చేయాలి? ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి. సాంబశివరావు గారు నేను ఒక మాట చెప్తాను వినండి, ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలి. ఏమని? ఇక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తే సమస్య ఉన్నది కాబట్టి పట్టాభి గారిని ఇక్కడ నుంచి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం, తీసుకు గన్నవరం రాకుండా ఒక ప్రొహిబిటరీ ఆర్డర్ ఇస్తున్నామని చెబితే అది పద్ధతి. 307 కేసు పెట్టి లోపల వేశారు అంటే అర్థం ఏంటి? అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చంపడానికి ప్రయత్నం చేశాడేనా? మరి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి మీ వైఎస్ఆర్సీపీ వంశీని ఏం చేశారండి? ఎమ్మెల్యేని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎంతమంది మీద కేసులు పెట్టారండి? చంపడానికి వచ్చిన వాళ్ళకేమో Z+ సెక్యూరిటీ ఇచ్చి 4+4 గన్ మ్యాన్లు ఇచ్చి ప్రొటెక్ట్ చేస్తారా? అరే మా ఇల్లు తగలబడిపోయింది, మా పార్టీ ఆఫీస్ తగలబడిపోయింది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సాంబశివరావు గారు, ఇక్కడ పార్టీలుగా చూడొద్దు. ఇది వైఎస్ఆర్సీపీ ఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పంచాయతీ కానే కాదు, ఇది రేపొద్దున జనసేనకి వర్తిస్తుంది, జేబీఎం భారత్ పార్టీకి వర్తిస్తుంది, లేకపోతే సిపిఐ సిపిఎంలకు వర్తిస్తుంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఎలుగెత్తి నోరెత్తి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యవాదులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా మా అందరి మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రూటల్ అటాక్ని మేము హోల్ హార్టెడ్గా కండెమ్ చేస్తున్నాం సాంబశివరావు గారు. రైట్ అనుష మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా